శరీరానికి విలువైందా కాదంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ అర్థమైతే నీకు ఇది అర్థం అవుతుందని చెప్పాను. ఒకళ్ళ ఇంట్లో అమ్మ చెక్క బీరువా ఉంది, చెక్క బీరువా ఉంది, అది పంటలు పండట్లేదు, పంటలు పండట్లేదు, డబ్బులేం లేవు, తీసుకొచ్చి బయట పడేసి ఏం చేస్తున్నాం, బయట పడేసి. ఇప్పుడు ఎండకు ఎండుతుంది, వర్షాన్ని పట్టించుకునే దిక్కు లేదు, పంటలేం పండట్లేదు, కానీ రియల్ ఎస్టేట్ వల్ల భూమికి రేట్ వచ్చింది. రేట్ వస్తే 2 ఎకరాలు అమ్మిండు, 10 కోట్లు వచ్చినాయి. 2 ఎకరాలు అమ్మితే 10 కోట్లు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టాలా? బీరు ఏమంటే బీరువా తుడిచిండు, రంగేపించిండు, లోపల పెట్టిండు, డబ్బులు పెట్టి బీరువా మారలేదు, అదే బీరువా. మరి ఇప్పుడు దానికి ఎందుకు దండాలు పెడతాడు? బీరువా కాదు, డబ్బులకి విలువ, డబ్బులకి. బీరువాలో డబ్బులుంటే బీరువాకి విలువ, డబ్బులు లేకపోతే బీరువాకి విలువ లేదు. విలువైనటువంటి వస్తువు ఉన్నప్పుడే బీరువాకి విలువ, విలువైన వస్తువు ఉంటేనే బీరువాకి. అలాగే మనం ఊరేగింపు ఉంటుంది, దేవుడు ఊరేగింపు, మన పండగలకు కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో ఉత్సవాల్లో ఊరేగింపు చేస్తారు. రథం అన్నమాట, దేవుడిని ఊరేగించే రథం. రథం అక్కడే ఉంటుంది, ఎవరు చూడరు, రథాన్ని ఎవరు పట్టించుకోరు, రథం బయటే ఉంటుంది ఎప్పుడు, రథాన్ని ఎవరు చూసు. కానీ ఊరేగింపు అప్పుడు మంచిగా కడిగి అలంకరించి దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెడితే దానికి విలువ పెరిగిందండి. ఇప్పుడు రథం వెళుతూ ఉంటే వచ్చి దేవుణ్ణి తాకక్కలా, రథాన్ని తాకినా చాలు పుణ్యం. ఎందుకంటే మరి ఇప్పుడు దాకా రథం బయటే ఉందిగా, ఒక్కడు పట్టుకోలేదని అంటే ఉత్తర రథాన్ని ఎవడు పట్టుకుంటాడు?